పాకిస్తాన్ అనేటువంటిది మనలో ఉన్నటువంటి మన మిత్రులుగా ఉండేవాళ్ళు, మన బంధువులుగా ఉన్నటువంటి వాళ్ళు, మన స్నేహితులుగా, మన శ్రేయోభిలాషులుగా ఉండేటువంటి వాళ్ళనే మన శత్రువులుగా తయారు చేస్తూ ఉంటుంది. అక్కడి నుంచి పంపించే డబ్బులా, లేకపోతే ఇక్కడ సృష్టించేటువంటి మతపిచ్చ, వీటితో నడుస్తూ ఉంటుంది. దీనికి తోడు ఫేక్ కరెన్సీ, అలాగే ఆయుధాలు పంపించడం, డ్రగ్స్ అమ్మడం ఇట్లాంటివి సరే ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఉంటారు. ఇంతవరకు మనం చేస్తుంది డిఫెన్స్, అంటే మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవడం, తప్పని ఎత్తి చూపెట్టడం, ఇది పాకిస్తాన్ అని. ఈ మధ్యకాలంలో జరుగుతోంది అఫెన్స్, అందులో భాగంగానే ఆ మధ్యన పాకిస్తాన్లో ఇద్దరు సచ్చారు. అయితే కొంతమంది పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళు నేపాల్లో ఉంటుంటారు. నేపాల్ నుండి అంటే డైరెక్ట్గా పాకిస్తాన్ నుంచి అయితే మనం పట్టుకుంటాం కాబట్టి బంగ్లాదేశ్ కానీ నేపాల్ నుంచి కానీ, బంగ్లాదేశ్ను కూడా మనం కట్టడి చేస్తుంటాం, అక్కడ పరిస్థితులు గమనిస్తుంటాం. అదే నేపాల్ నుంచి అయితే మనలాగానే మనోళ్ళలాగానే ఉంటారు కాబట్టి ఆ కోణంలో నుంచి డ్రామాలు ఆడుతూ ఉంటుంటారు. ఆ నేపాల్లో ఉన్నటువంటి ఐఎస్ఐ ఏజెంట్ ఒకడు తాజాగా కాల్చి చంపబడ్డాడు. నేపాల్లో ఐఎస్ఐ ఏజెంట్ లాల్ మహమ్మద్ని ఎవరో కాల్చి చంపేశారు. ఇది ఎవరో అంతే, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా కౌంటర్ ఆపరేషన్స్ అంటారు, అదే. లేకపోతే కనుక వాళ్లలో వాళ్ళ క్లాష్ వచ్చిందా, ఎనీహో ఒక విధవ, వీడే భారతదేశంలోకి దొంగ నోట్లని త్రూ నేపాల్ నుంచి పంపించినాడు అనమాట గతంలో, వాడినే ఇప్పుడు ఎవరో చంపేశారు. ఆ ఎవరో మనవాళ్ళు అయి ఉంటారన్నటువంటిది పాకిస్తాన్ బయటికి అనలేక ఏడుస్తుంటుంది.